हेलो नमस्ते वेलकम टू लेडी स्पेशल ఆడవాళ్ళకు మాత్రమే అయితే ఈ రోజు లేడీ స్పెషల్ లో భాగంగా మనం రామంతపూర్ లో ఉన్న శ్రీనగర్ కాలనీకి వచ్చేసాం మరి ఇక్కడ లేడీస్ తో మాట్లాడి వాళ్ళు మిమ్మల్ని అండ్ నన్ను ఎంటర్‌టైన్ ఎంత చేస్తారో చూసేదానికి నేను రెడీగా ఉన్నారు సో మీరందరూ రెడీయేనా yes మనం ఇంట్రొడక్షన్ చేసుకుందాం ఇంట్రొడక్షన్ లో ఏం లేదు మీ పేరు అండ్ మీరు ఏం చేస్తున్నారు మా వ్యూయర్స్ కి చెప్పండి ఓకేనా హాయ్ నా పేరు జయశ్రీ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా ఆంధ్ర మైలిసబ కాలేజ్ లో మై ఫాదర్ మా డాడీ పేరు కృష్ణ మా మమ్మీ పేరు లత హాయ్ అందరికి నమస్కారం నా పేరు సరిత మా హస్బెండ్ నేమ్ వెంకటేష్ నేను హౌస్ వైఫ్ ని హాయ్ నా పేరు సరూప మా ఆయన పేరు శ్రీనివాస్ మేము ఇంట్లోనే ఉంటాం టైలరింగ్ చేస్తాం हाय अंदर की ना पेर भवानी मा हस्बैंड पेर शिवकुमार ना किद्दर सन्स ऐम हाउस मेकर हाय ऐम धनलक्ष्मी नेनु इंटर कंप्लीट अयिंदी इप्पुडु डिग्री जॉइन हाय ना पेर यशोदा हाउस वाइफ नेनु मा हस्बैंड पेर बलराम अंडी हाय माय नेम इज श्रीबिका ऐम पासिंग बीटेक सेकंड ईयर हाय माय नेम इज वैष्णवी ऐम स्टडीइंग इन क्लास 10 सुविद्या स्कूल हाय अंदर की नमस्कारम ना पेर ज्योति मा आयन पेर किशोर नेनु हाउस वाइफ हाय अंडी नमस्कारम ना पेर भाग्यलक्ष्मी मा आयन पेर कृष्ण आई एम होम मेकर हाय ना पेर संध्या मा आयन पेर राजू मा किद्दर अब्बायिलु हाउस वाइफ हाय ना पेर दुर्गा मा आयन पेर सैलू हाउस वाइफ नमस्ते ना पेर इंदिरा मा आयन पेर बालराज हाउस वाइफ हाय ना पेर सालम्मा मा आयन पेर वेंकटेश हाय अंदरिकी नमस्कारम ना पेर भवानी प्रेजेंट एमबीए फाइनल इयर चदुवुतुन्नानु डाडी पेर वेंकटेश मम्मी पेर माधवी ना पेर पद्म मा आयन पेर जगन इद्दर पिल्लल हाय ना पेर श्रीदेवी मा आयन पेर श्रीशैलम हाउस वाइफ हेलो हाय ना पेर अनीता मा हस्बैंड पेर मल्लेश नेनु टैलरिंग चेस्तानु हाय अंदरिकी ना पेर प्रवलिक हाय अंदरिकी ना पेर प्रवलिक नेनु आटो अंकल की वर्क चेस्तानु मम्मी पेर वच्चेसि मंजुला डाडी पेर वच्चेसि श्रीनिवास हेलो एव्रीवन आई एम हारिका आई कंप्लीटेड माय इंटर सेकंड इयर सो अयिते मन फर्स्ट राउंड कि वेल्लिपोदाम मन फर्स्ट राउंड वच्चेसि नी मनसु नाकु तेलुसु इप्पुडु नी मनसु नाकु तेलुसु राउंड लो एंटी अंटे मीरु मी गुरिंचि चेप्पुकोवडं कामने कदा कानी मीरु अवतल व्यक्ति गुरिंचि एदैना ओक मंचि गानी चेडु गानी लेकपोते वाळ्ळ नुंचि मीरु एं नेर्चुकुन्नारु और लेकिन वालों वाली एम मार्चकटे मंचदी अकड़ सो इकड़ उवरना चपच्छ अं अंदर ओकरने टारगेटको चपकं इप्ड तीन तीन गुरी चपते तीन तीन गुरी चपद्द सो मारचि ओके अब ओके ने बट अंदर की परचय कदा ओके अर्थम कदा टास्क ओके फर्स्ट एवर तो स्टार्ट చేద్దాం మీతో స్టార్ట్ చేద్దాం సో నిన్న నా నైబర్ గురించి చెప్పాలనుకుంటున్నా భాగ్య ఆంటీ షీ ఇస్ వెరీ కైండ్లీ ఓపెన్ హార్టెడ్ సో తను తన నుంచి నా ఇన్స్పిరేషన్ ఏంటంటే అందరితో బాగా మాట్లాడుతుంది నేను కూడా నేర్చుకుంది అదే హలో అందరితోటి బాగుండాలని నేను అనుకుంటాను మా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్ ఆమె ఇక్కడే ఉండడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది నేను మా అక్క భవానీ గురించి చెప్పాలనుకుంటున్నా అక్క నుండి మేము చాలా నేర్చుకున్నాం మా స్టడీ అయినా మా ఎడ్యుకేషన్ ఏదైనా మా అక్క నుండి మేము చాలా నేర్చుకున్నాం ఎప్పటికీ మేము ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలని అనుకుంటున్నాం నేను అందరూ బాగుండాలని చూస్తా మా ఫ్యామిలీ చాలా మంది ఇక్కడే ఉన్నాం అందరం కలిసి మంచిగా ఉంటాము నేను మా బబ్లక గురించి చెప్పాలనుకుంటున్నా తను అందరితో కలిసిమెలిసి ఉంటది నేను అట్లా ఎవర్తోని కలవలేను సో తన నుంచి అది నేర్చుకుందాం అని నేను జయశ్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను తను చాలా గుడ్ హార్టెడ్ ఆమె గురించి ఆమె నా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్
ఆమెతో చాలా క్లోజ్గా ఉంటా, ఏదైనా మేమిద్దరం షేర్ చేసుకుంటాం, ఎప్పటికైనా ఇలానే ఉండాలనుకుంటున్నాను. నేను మా అక్క గురించి చెప్పాలనుకుంటున్నా. మా అక్క పేరు జ్యోతి. ఆమె ఎవరితోనైనా ఫ్రెండ్షిప్గా ఉంటుంది, అందరితో అలానే ఉండాలి. ఆమె ఏం తెచ్చుకున్నా కూడా నాకు కూడా తెస్తుంది, కాబట్టి ఎప్పటికీ అలానే ఉండాలని అనుకుంటున్నాను. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది అఖిల, మా పాప కూడా సేమ్ అట్లా ఉంటుంది. అమ్మాయిలాగా చదువుకోవాలి, అమ్మాయి నాకు చాలా బాగా నచ్చుతుంది. మాకు ఇక్కడ బతుకమ్మ పండుగ అంటే ఇష్టమని మేము వచ్చే కోరాం. అందరం కలిసి చేస్తామని చెప్పి మేము బతుకమ్మ ఆడతాం కాబట్టి దాన్ని ఇష్టపడి వచ్చేసాం. అందరూ వీళ్ళందరూ నా ఫ్యామిలీ, ఈమె వీళ్ళందరూ నేను వేసిన అడుగులు వేస్తారు వాళ్ళు. నేను ఇక్కడ వెళ్ళిపోయిన అత్తగారింటికి పోయి వచ్చిన నుంచి చాలా మంచిగా వచ్చినా పోయినా కానీ నన్ను అందరూ మంచిగా చూసుకుంటారు. యశోద ఆంటీ అని నన్ను ఎప్పుడు వచ్చినా పోయినా మంచిగా పలకరిస్తుంది, ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి చెప్తూ ఉంటుంది, నాకు చాలా సంతోషం. హాయ్ అండి, నేను కూడా ఎందుకంటే యశోద ఆంటీ గురించి చెప్పాలనుకుంటున్నా. తను చెప్పిందని కాదు కానీ, ఎందుకంటే తను మోటివేట్గా ఉంటుంది అందరికీ. మాకేమన్నా ప్రాబ్లం ఉన్నా బాధ ఉన్నా తనకి చెప్పినామనుకో ఏం కాదు ఇది తగ్గిపోతుంది ఇట్లా కాదు అని చాలా చక్కగా చెప్తుంది. మా అందరికీ ఒక అక్కలాగా ఆమె చెప్తుంది. తనలో నాకు నచ్చింది అదొకటి. హలో అండి, మా సిస్టర్ ధనలక్ష్మి గురించి చెప్పాలనుకుంటున్నాను. తను చాలా సపోర్టివ్గా ఉంటుంది ఏది చెప్పినా, అంటే లైక్ షీఈస్ యునో వెరీ డెడికేటివ్ పర్సన్. స్టడీస్లో కానీ ఏదైనా వేరే ఇష్యూస్లో కానీ అన్నీ షేర్ చేసుకుంటాము మేము. సో మేము ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలని, మా సిస్టర్స్ ధనలక్ష్మి జయశ్రీ మేము అందరం ఇలా కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. నేను బబ్లు గురించి చెప్పాలనుకుంటున్నా. ఎందుకు అంటే తను హార్డ్ వర్కింగ్ చాలా ఇష్టము. ఇంట్లో ఫాదర్ మదర్కి హెల్ప్ చేస్తూ తను చాలా కష్టపడి చదువుతుంది. ఇంకా మేము నైబర్స్ ఏం అడిగినా కూడా నో అనకుండా మాకు అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. చాలా మంచి అమ్మాయి, తనని చూసి అందరు ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో గైస్, నేను మా సిస్టర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. తను ఏ సిచ్యువేషన్ ఉన్నా సైలెంట్గా డీల్ చేసేస్తుంది. సో నేను చాలా అరుస్తూ ఉంటా. సో తన దగ్గర నుంచి నేను నేర్చుకోవాలనుకుంటున్నా సైలెంట్ ఉండడం. నన్ను అందరు తిడతాడనమాట, ఎందుకు అంత అగనం అరుస్తావు ప్రతి సిచ్యువేషన్లో అని చెప్పేసి. కానీ నేను సైలెంట్ ఉండలేకపోతున్నాను. సో తన దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాను. సో మా అక్క పేరు ఇంద్ర. సో అయితే మన సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం, మన ఫస్ట్ రౌండ్ అయిపోతుంది కాబట్టి. సెకండ్ రౌండ్ వచ్చేసి గుప్పడంతో మనసు. నేను గుప్పడంతో మనసులో ఏంటి అంటే సొసైటీకి సంబంధించి, ఉమెన్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఆడవాళ్ళ గురించి మాత్రమే క్వశ్చన్స్ అడుగుతా. మీరు ఏమనుకుంటున్నారో సూటిగా ఆన్సర్ చెప్పాలి. అండ్ అది ఆలోచించుకోండి, బాగా చెప్పండి. ఒకళ్ళే కాదు, ఇద్దరు ముగ్గురైనా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా, ఏ ఏజ్లో అమ్మాయికి పెళ్ళి అవ్వాలి? 23. ఎందుకంటే గర్ల్స్కి ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉండాలి. వాళ్ళు స్టాండ్ మీద ఉండాలంటే ఫస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్, రెస్పెక్ట్ అన్నీ వాళ్ళు సాధించిన తర్వాతనే వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. ముందే తొందరగా పెళ్లి చేసుకుని వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతే వాళ్ళు ఏదో ఎంజాయ్ చేయరు లైఫ్లో. హాయ్ అండి, చిన్న ఏజ్లో పెళ్లి చేసేందంటే వాళ్ళకి ఏం తెలియకుండా ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చొని వాళ్ళు హస్బెండ్ని అర్థం చేసుకొని అత్తమామని అర్థం చేసుకొని అందరిని అర్థం చేసుకునే విధంగా ఉంటారు కాబట్టి కాస్త ఏజ్ వచ్చాక 23-24 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. నేనైతే 23-24 అనుకుంటున్నా. ఎందుకంటే మనకు ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ముఖ్యం. ఎడ్యుకేషన్ ఉంటేనే ఫ్యూచర్ లేదైనా మనకు జాబ్ వచ్చి మనం సెటిల్ అయినాకనే పెళ్ళి చేసుకుంటే మన హస్బెండ్ మీద అనేది డిపెండ్ కాలేము మనము. మనం ఏదైనా మనమే చేసుకోవచ్చు. 25 ఇయర్స్లో పెళ్ళి చేసుకోవడం మంచిది అనుకుంటున్నా. ఎందుకంటే మొత్తం ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత చేసుకుంటే హస్బెండ్ పైన డిపెండ్ అవ్వకుండా ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మన కాళ్ళ మీద మనం నిలబడతాం కాబట్టి 25 ఇయర్స్లోపు మొత్తం కంప్లీట్ చేసుకొని జాబ్ తెచ్చుకొని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే 23-24 ఇయర్స్ అనుకుంటా. ఎందుకంటే అమ్మాయిలా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి వాళ్ళు పీజీ చేసి ఒక స్టేజ్కి వచ్చి వాళ్ళు మంచిగా సంపాదించడం స్టార్ట్ చేసి వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉండాలి అని చెప్పి అనుకుంటా. అండ్ 24 ఎందుకు ఎగ్జాక్ట్గా చెప్తున్నా అంటే వాళ్ళకి ఏది మంచిది చెడేదు అని అవగాహన వస్తుంది అని చెప్పి నేను 24 ఈజ్ ద కరెక్ట్ టైం ఫర్ లేడీస్ అని చెప్పి నేను చెప్తా ఫర్ మ్యారేజ్. సార్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మీలో ఎంతమంది అనుకుంటారు ఆడవాళ్ళు ఇంటికి మాత్రమే పరిమితం అనేసి, అంటే వంటింటికి మాత్రమే పరిమితం అనేసి ఎంతమంది దాన్ని నమ్ముతారు, ఆరు ఎంతమంది దాన్ని నమ్మరు, ఎందుకు? మీరు అడిగింది బాగానే ఉంది. కాకపోతే
కంబైన్ ఫ్యామిలీ ఉంటే మాత్రం ఇంటికే పరిమితంగా ఉండాలి. ఎందుకంటే ముందుగా అత్త మామని చూసుకోవాలి, దాని తర్వాతనే మనము ఏదైనా మా ఇంటికి పరిమితం కాకుండా. అంటే ఇప్పుడు అత్త మామయ్య లేరనుకో, మనము వేరే ఉంటుంది. నేనైతే అసలు నమ్మను ఇంట్లోనే ఉండాలి ఆడవాళ్ళు అని చెప్పి, ఎందుకంటే డే బై డే జనరేషన్ అనేది చాలా స్పీడప్ అవుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి బయట ఏం జరుగుతుందో అసలు ఏం నాలెడ్జ్ ఉండదు. బయటకు వెళ్ళి వాళ్ళు రూపాయి సంపాదిస్తేనే వాళ్ళకు ఒక గౌరవం అనేది ఉంటుంది. సో నేనేమంటా అంటే ఆడవాళ్లకు ఇంట్లో ఉండడం కన్నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు రూపాయి బయటకెళ్ళి రూపాయి సంపాదిస్తేనే వాళ్ళకి అత్త మామగారు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ వాల్యూ ఇస్తున్న డేస్ ఇవి. సో నేనేమనుకుంటా అంటే ఆడవాళ్ళు ఇంట్లో పనులు చూసుకుంటూ బయట నెగ్గుకు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను భావిస్తా. ఇప్పుడు అత్త కోడలికి గొడవలు అవుతూ ఉంటాయి కదా, అలాంటి టైంలో అత్త పెద్దవారా అనేసి కోడలు తగ్గడం మంచిదా, లేకపోతే కోడలు చెప్పేదే కరెక్ట్ అనేసి అత్త తగ్గడం కరెక్టా? కోడలికి తెలిసి కొంత తెలవకొంత చిన్న అమ్మాయి ఉంటుంది, అన్నిటికీ అత్తనే చదురుకపోవాలి. ఏ తప్పైనా ఏ ఒప్పైనా ఇద్దరు సమానంగానే ఉండాలి. వాళ్ళకు ఓపిక ఉండాలి, వీళ్ళకు ఓపిక ఉండాలి. మరి అత్త పెద్దోళ్ళు అనేసి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు కోడలు కూడా సర్దుకుపోవాలి, అదే విధంగా అత్త కూడా సర్దుకుపోవాలి. పెద్దవాళ్ళు కూడా సర్దుకుపోవాలి, అదే ముఖ్యం కదా. నేర్చుకునేదే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి అత్త కూడా ఉండాలి ఓపిక. ఇక్కడ మ్యాటర్ అత్త కోడలు అనే కాదు, ఏది రైట్ ఏది రాంగ్ సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అఫ్ కోర్స్ మనం రైట్ అంటే సిచ్యువేషన్ రైట్ ఉన్నప్పుడు మనం అఫ్ కోర్స్ దానికే సపోర్ట్ చేయాలి. అంటే అత్త హై అంటే ఎక్కువ పొజిషన్ ఉంది కాబట్టి తనకే సపోర్ట్ చేయాలి. కోడల్ని మనం తెచ్చుకుంటాం కాబట్టి తనని లో చేసి మాట్లాడాలి అనేది అది కరెక్ట్ కాదు. ఐ టోటలీ డిజగ్రీ విత్. అంటే ఆమె కొంచెం అన్నీ అనుభవించి చెప్తుంది కాబట్టి కోడల్ను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కానీ అనుభవంతో చెప్తుంటారు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. ఒకసారి ఆ కోడల్ని కూడా అత్త వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇద్దరు ఈక్వల్గా ఉండాలి. ఏమంటారంటే ఇద్దరు ఎవరిదైతే రాంగ్ ఉంటుందో వాళ్ళ సైడ్ మాట్లాడకుండా రైట్ ఉన్న వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఇద్దరు అండర్స్టాండబుల్ ఉండాలి. అసలు గొడవలే కావు అండర్స్టాండబుల్ ఉంటే. వాళ్ళు తన కూతుర్ని ఎలా చూసుకుంటారో కోడల్ని కూడా అలాగే చూసుకోవాలి. మా కోడలు నేను కలిసి ఉంటామండి, మాకు గొడవలు గిడవలు ఏమి ఉండవు. ఆమె చెప్పినట్టు నేను వింటా, నేను చెప్పినట్టు ఆమె వింటది, అందరం బాగుంటాం ఇప్పటికైతే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు మాట్లాడుతోంది ఆడవాళ్ళు ఏమంటారు చదువుకోవాలి, జాబ్ చేయాలి, ఆ తర్వాత ఇల్లుని చూసుకోవాలి, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండాలి అనేసి అంటున్నారు కదా. ఒకవేళ హస్బెండ్ ఇంట్లో కూర్చుని ఏమంటారు ఇంటి పనులు చేసుకుంటూ బయటకి ఆడవాళ్ళు వెళ్ళి వర్క్ చేయడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? ఇప్పుడు ఆడ మంచి బయటికి వెళ్తే భర్తకు గౌరవం ఉండదు, ఆడ మంచి ఇంట్లో ఉంటే భర్తకు గౌరవం ఉంటుంది. ఆయన బయట ఎన్ని అయినా చెలాయించుకొస్తాడు, ఆడ మంచి చెలాయించలేదు. ఏ బస్తీకి పోయినా ఏ గల్లీకి పోయినా తిరగరా వస్తారు వాళ్ళు, మనం రాలేము బయట పోయినా కానీ. సో ఆంటీ చెప్పారు కదా బాయ్సే వెళ్ళాలి బయటికి, వాళ్ళే పని చేయాలంటే ఎందుకు బాయ్సే వెళ్ళాలి, గర్ల్స్ కూడా పని చేయొచ్చు. వాళ్ళకి జాబ్స్ దొరకకపోతే ఏం చేస్తాం, వాళ్ళకి ఏం ఫోర్స్ చేయలేం కదా. మనమే జాబ్ చేసి వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళకి జాబ్ వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు. అది ఏమంటారు బాయ్సే బయటికి వెళ్ళాలి అట్లా ఏం రూల్స్ లేవు కదా, ఎవరు పెట్టలేరు కదా రూల్స్. అండ్ గర్ల్స్లో అన్నిట్లో ఫస్ట్ ఉండాలి అని కోరుకుంటున్నాను. ఒక్కొక్క సమయంలో మగవాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆడవాళ్ళు వెళ్ళి చేయడం అది కూడా కరెక్ట్. ఎందుకంటే హస్బెండ్కి ఆయన చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకుంటూ కాస్త ఇంట్లో సవరించుకుంటూ ఉంటే తనకు జాబ్ వచ్చేవారికి తను హెల్ప్ చేయడం కోసము వైఫ్ కూడా బయటకు వెళ్ళి జాబ్ చేస్తూ తనకు హెల్ప్గా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎంతమంది పిల్లలు ఉండడం కరెక్ట్? ఈ జనరేషన్లో ఇద్దరు ఉండడము కాకపోతే 4 మెంబర్స్ అలా ఉన్నా కానీ చాలా మంచిగా ఉంటుంది. అందరూ కలిసిమెలిసి ఉండడం అది కూడా చాలా మంచిది. నేను ఇద్దరు పిల్లలు అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ కాలంలో పిల్లలకు చదువులు ఇవ్వడము, వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వడం, మంచి బట్టలు ఇవ్వడం ఇవన్నీ ఇవ్వాలంటే ఇద్దరు పిల్లలు ఉంటే సరిపోతుంది. ఒక 3 పిల్లలు ఉన్నా కూడా ఒకరిని చదివించడం అన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు స్టడీ పర్పస్గా ఎక్కువ అమౌంట్ అవుతుంది కాబట్టి ఒక 2 పిల్లల్ని హాయిగా చూసుకుంటే బాగుంటుంది. ఇద్దరే అని కోరుకుంటున్నారు. వాళ్ళ అదృష్టం తీరి ఏమన్నా జరిగినప్పుడు ఒక్కడే అవుతాడు, ఒక్కడే ఎంతవరకు అవుతుంది, ఒక 3 అన్న ఉంటే మనకు సేఫ్టీ. అందుకనే నాకు 2 అబ్బాయిలు, 2కి 3 ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అన్ని రేట్స్ కానీ ప్రైజెస్ కానీ ఎడ్యుకేషన్ కానీ అన్ని ప్రైజెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మనం
మన స్తోమతను బట్టి మనం చూసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి చిల్డ్రన్ని. ఇన్ మై ఒపీనియన్ టూ, ఇద్దరు పిల్లలు అయితే ఓకే. అండ్ ఇంకా అడిషనల్గా ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మన ఇండియా పాపులేషన్ కూడా చాలా పెరుగుతుంది, సో మనం దానికి కూడా హెల్ప్ చేసినట్టు అవుతాము. సో టూ ఉండడం అయితే కరెక్ట్. ఒక పాప ఒక బాబు ఇద్దరు, ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇద్దరే చాలు, ఎందుకంటే వాళ్ళిద్దరిని మంచి చూసుకుంటే సరిపోతుంది. నేనైతే టూ మెంబర్స్ అనే అనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పట్లో అయితే స్టడీ ఎడ్యుకేషన్ కావాలంటే మనం చాలా మనీ పెట్టాలి. సో అవి చూసుకుంటే ఇంక ఇద్దరు అయితే ఓకే. ఈ జనరేషన్లో ఇద్దరు అయితేనే మంచిగా, ఎందుకంటే ఈరోజు రేపు మొత్తం ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళని చూసుకోవడానికి ఫైనాన్షియల్గా కానీ బాగుంటుంది. భర్త చనిపోయాక భార్య మళ్ళీ పెళ్లి చేసుకోవడం కరెక్టా రాంగా? పెళ్లి చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు, ఎందుకంటే అది మన దగ్గర లేదా ఆనవాయితీ. నేను పెళ్లి చేసుకోవడం అయితే రాంగ్ అని చెప్తున్నాను, ఎందుకంటే మ్యారేజ్ అనేది లైఫ్లో ఒక్కటేసారి అవుతుంది. అదే ఏమంటారు, గాడ్ వన్ని అది ఏమంటారు బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో అది ఫస్ట్ టైం చేస్తేనే అది మంచిగా ఉంటుంది. ఇంకా ప్రతిసారి చనిపోయిండు హస్బెండ్ అని చెప్పేసి మ్యారేజ్ చేసుకుంటే అది బ్యాడ్. అసలు యాజ్ పర్ మై ఒపీనియన్ నేనేమనుకుంటా అంటే, ఒక అమ్మాయికి హస్బెండ్ చనిపోతే చేసుకోవద్దు అంటున్న సొసైటీ, అదే హస్బెండ్కి అదే ఒక భర్తకి భార్య చనిపోయిందనుకో వెంటనే ఆయనకి మ్యారేజ్ చేస్తారు, ఒక 1 ఇయర్లోనే 6 మంత్స్లోనే చేస్తారు. ఈక్వాలిటీ అనేది ఇక్కడ ఎక్కడుందండి? లేదు కదా. నేనేమనుకుంటా అంటే ఒక అమ్మాయి తనకు కూడా నీడ్స్ అనేటివి చాలా అవసరం. తనకు కూడా లైఫ్లో ఒక పార్ట్నర్ ఉండాలి, తను హ్యాపీగా ఉండాలి, తన నీడ్స్ని అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోవాలి, తన గోల్స్ని రీచ్ అవ్వాలి అని చెప్పి తను కూడా చాలా కోరుకుంటుంది. సో వీళ్ళకి లేని స్వేచ్ఛ అబ్బాయిలకు ఉంటుంది అని చెప్పి చెప్తారు. అబ్బాయిలకు లేని స్వేచ్ఛ మరి ఆడవాళ్ళకి ఎందుకు ఉండదు? అమ్మాయిలు ఎంత ఇంపార్టెంటో అబ్బాయిలు కూడా అంత ఇంపార్టెంట్ కదా. సో అబ్బాయిలకి ఈజీగా పెళ్లి చేసేస్తారు, కానీ అమ్మాయిల విషయం వచ్చేసరికి చేసుకోవద్దు, కట్టుబాట్లు అది ఇది అని చెప్పి రూల్ పెడతారు. చనిపోయిన ఉండగా చేసుకోవడం రాంగ్, కానీ చనిపోయిన తర్వాత తనకంటూ ఒక సోలో బ్రతుకుండి నలిగిపోవడం కన్నా చేసుకొని తన కాళ్ళపైన తను ఉంటూ తను మంచిగా ముందుకెళ్తూ ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటా. సేమ్ నాది కూడా అదే ఉద్దేశం అండి. ఎందుకంటే ఒక బేబీ కానీ తనకి హస్బెండ్ చనిపోయిన తర్వాత పాపో బాబో ఉంటే తనను చూసుకుంటూ హ్యాపీగా గడిపేయగలుగుతుంది, కానీ ఒంటరిగా ఉండాలంటే ఉండలేరు. కాబట్టి పెళ్లి చేసుకొని తనతో హాయిగా ఉండి జీవితం కొనసాగిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఆమె పెళ్లి చేసుకుంది కదా, ఆమె ఎందుకు చేసుకుంది అని అనుకోవడం చాలా తప్పండి. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఎన్ని రోజులని పుట్టింట్లో ఉంటుంది, లేకపోతే ఒంటరి జీవితం ఎన్ని రోజులని ఉండగలుగుతుంది? అలా ఉండకుండా ఆమె పెళ్లి చేసుకొని హాయిగా ఉండాలని నా ఉద్దేశం. ఇప్పుడు ఆడవాళ్ళకి జాబ్ అనేది అంత ముఖ్యం కాదు అనేసి సొసైటీ అంటుంది. అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళు జాబ్ చేస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది అనేసి అంటారు. మరి ఇలాంటి టైంలో ఒకవేళ అత్తయ్య మామయ్య అంటే హస్బెండ్ ఒప్పుకుని అత్తయ్య మామయ్య నో అనేసి అంటే అప్పుడు ఆడవాళ్ళు ఏం చేయాలి? అత్త మామ వాళ్ళని ఒప్పియాలి. ఇప్పుడు సిచ్యువేషన్ చూసి మనం వాళ్ళు వద్దంటున్నారని ఇంట్లో కూర్చోలేము కదా. ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్ మొత్తం సాల్వ్ చేయాలంటే వాళ్ళని ఒప్పించి ఎలాగో అలాగో ఒప్పించి మనం వెళ్ళాలి జాబ్కి. అంటే జాబ్ అంటే హస్బెండ్కి ఓకే అంటే చెయ్యాలి అంటున్నారు మీరు, అత్త మామయ్యలకి వద్దంటే ఊకోవాలంటున్నారు. అంటే కన్విన్స్ చేసుకోవాలి, ఇవాళ రేపు ఉన్న ఖర్చులకైతే యాక్చువల్గా జాబ్ చేసుకోవాలి, చేసుకుంటేనే మంచిది. ఇక వాళ్ళు వద్దు అని ఎక్కువ ఫోర్స్ చేస్తే కూడా వాళ్ళ దారిలో నడవాలి, కొన్ని సందర్భాలను బట్టి మనం నడవాల్సి వస్తుంది. అంత కష్టపడి చదివి మ్యారేజ్ చేసుకొని పనులు చేయాలంటే అది కరెక్ట్ కాదు. తనకు కూడా తన ఓన్ ఒపీనియన్స్ అందరు ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి, వాళ్ళు కన్విన్స్ చేయాలి ఖచ్చితంగా, వాళ్ళ అత్త మామ కూడా తనని అర్థం చేసుకొని హెల్ప్ చేయాలి. సో దీంతో మన సెకండ్ రౌండ్ కూడా ముగిసింది. నాకు చాలా తక్కువ ఆన్సర్స్ వచ్చాయి, కానీ పర్లేదు, కొన్ని ఆన్సర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీ అందరి పేర్లు చిప్స్లో రాసున్నాయి, నేను ఒక లక్కీ డ్రా తీస్తా, వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది. ఓకేనా? జ్యోతి. ఓ మీరేనా జ్యోతి గారు? మీరున్నారా? అసలు ఒకసారి కూడా మాట్లాడకపోతే లేరనుకున్నాను నేను. అయ్యో అసలు మాట్లాడకుండా గిఫ్ట్ కొట్టేశారు జ్యోతి గారు.
అందరికి థ్యాంక్స్ అండి గిఫ్ట్ ఇచ్చినందుకు. నేనేం మాట్లాడకుండా గిఫ్ట్ వచ్చిందని గారు అంటున్నారు. సో ఇప్పుడు గేమ్ రౌండ్ అన్నమాట. గేమ్ చాలా సింపుల్ గేమ్. ఇక్కడ నుంచి ఒకరిని పిలుస్తా, ఇక్కడ నుంచి ఒకరిని పిలుస్తా, అలాగా టూ పేర్స్ని పిలుస్తా, అంటే మొత్తం ఫోర్ ఉమెన్ని పిలుస్తా. మీరు గేమ్లో ఏం చేయాలి అంటే, మనకి పిరమిడ్స్ తెలుసు కదా, ఇట్లా పెడతాము. కానీ ఇప్పుడు ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే, ఇలాగ పెడుతూ మీరు ఇలా పెట్టి ఇది సెట్ చేసి మళ్ళీ దీనికి ఇది సెట్ చేసి దాని తర్వాత పిరమిడ్ ఫామ్ చేయాలి. అండ్ మీకు ఓన్లీ 30 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. 30 సెకండ్స్లో ఎవరు ఎక్కువ పెడతారో వాళ్ళు విన్నర్. అర్థమైపోయిందా గేమ్? రెడీ, 3, 2. ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ 1 2 3 4 4. ఇవి కౌంట్ అవ్వవు, ఇందులో రెండున్నాయి. సో ఈ రౌండ్ విన్నర్ అయితే అక్క. సో మీ గేమ్ అర్థమైంది కదా? మన టార్గెట్ 7 హైయెస్ట్ ఇందాక. సో మీరు 8 చేస్తే మీరు విన్నర్ అవుతారు. ఓకే, రెడీ, 3, 2, 1, స్టార్ట్. నేను ఏం చేయను ఇప్పుడు. సరే, ఇంకొక 20 సెకండ్స్ ఇస్తా. 20 సెకండ్స్లో మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ చేస్తారో మరి వాళ్ళు విన్నరు. 2, 1, గో. కమన్ 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 కమన్. స్టాప్. యాక్చువల్లీ మీ ఇద్దరిలో అయితే ఇప్పుడు విన్నర్ మరి మేడమే. కానీ ఏం చేస్తాం, మీరు 5 చేశారు, ది హైయెస్ట్ ఇస్ 7. సో విన్నర్ భవానీ గారు, కంగ్రాచులేషన్. సో మరి ఇదంతా ఆర్గనైజ్ చేసి ఈరోజు ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు జయశ్రీకి మసిటి విజన్ తరఫు నుంచి స్మాల్ గిఫ్ట్. ఇదండి ఈనాటి లేడీ స్పెషల్ ఆడవాళ్లకు మాత్రమే కార్యక్రమం. మరో ఎపిసోడ్ లో మళ్ళీ మేము ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ, బాయ్ బాయ్.